రక్షణల కోసం ఆయుధాలను తీసుకువెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకుంది. తీవ్రవాదుల కోసం ఆయుధాలు తీసుకుని వెళ్తున్న ఓ నౌకను ఆదివారం అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకుంది. ఇవి ఎక్కడి నుంచి బయలుదేరాయన్నది తెలియరాలేదు. పాకిస్తాన్, ఓమన్ దేశాల మధ్య ఉత్తర అరేబియా సముద్రంలో దీనిని పట్టుకున్నట్టు అమెరికా వర్గాలు తెలిపాయి. సరిగ్గా ఎక్కడన్నది వెల్లడించకపోయినా పాకుకు సమీపంలో ఆ దేశ జిల్లాల్లోనే పట్టుకొని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నది తెలియనప్పటికీ యెమెన్లో పోరాటం చేస్తున్న హౌతీ తీవ్రవాదుల కోసం ఉద్దేశించినవని భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇవి ఇరాన్ నుంచి బయలుదేరినట్టు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 3000 చైనా తరహా K-56 రైఫిళ్లు, రష్యాలో తయారైన ట్యాంకులపై దాడులు చేసే గైడెడ్ మైసిళ్లు, వందలాది భారీ తరహా మిషన్ గన్లు, రాకెట్ ఆధారిత గ్రెనేడ్ లాంచర్లు, స్నైపర్ రైఫిల్స్, ఇతర ఆధునిక ఆయుధ సామాగ్రి ఉంది. మధ్యప్రాచ్యంలో భద్రతా వ్యవహారాలు చూసే అమెరికా 5th ఫ్లీట్కు చెందిన యుఎస్ఎస్ మాంటేరీ నౌక సహాయంతో వీటిని పట్టుకున్నారు. యెమెన్లో ప్రభుత్వ దళాలు హౌతీ ఉగ్రవాదుల మధ్య 2014 నుంచి పోరాటం జరుగుతోంది. దీంట్లో ఇంతవరకు 1.30 లక్షల మంది మరణించారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్